మన మెగాస్టార్ చిరు గురించి చెప్పనవసరం లేదు. అసలు అతనికి ఏజ్ తోటి సంబంధం లేదు, బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు చేస్తున్నారు చిరు. అంటే ఏంటనుకుంటున్నారా, ఒకప్పటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు చిరు. అప్పట్లో ఏడాదికి కనీసం 2, కుదిరితే 3 సినిమాలు చేసేవారు మెగా స్టార్. అయితే ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. అందుకే ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో సినిమాకు సై అనిస్తున్నారు. అయితే తాజాగా విశ్వంబరాతో బిజీగా ఉన్న చిరు మరో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు. వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంబర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫాస్ట్ ఆఫ్ షూటింగ్ పూర్తి అయిపోయింది. వినడానికి విచిత్రంగా అనిపించిన ఇదే నిజం, డబుల్ స్పీడ్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. జూన్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు వశిష్ట. జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీ కానుంది విశ్వంబర మూవీ. జనవరి 10 సంక్రాంతి కానుగ్గా ఈ సినిమా అయితే రిలీజ్ చేస్తారనే టాక్ అయితే బయటకు వచ్చేసింది. విశ్వంబర సినిమా షోషియా ఫాంటసీ మూవీ కావటంతో దర్శకుడికి వర్క్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్సే ఉంటాయి కాబట్టి. సో దాంతో విశ్వంబరాతో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నారు మన మెగాస్టార్. ఆ మధ్య అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా కన్ఫామ్ అనుకున్న ఆయన వెంకటేష్ ప్రాజెక్ట్తో బిజీ అయిపోయారు. చిరంజీవి తరువాతి సినిమా హరీష్ శంకర్తో ఉండబోతుంది. విశ్వంబర పూర్తయ్యేలోపు అక్కడ మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి చేయనున్నారు హరీష్. అయితే అన్నీ కుదిరితే జూలై నుంచి చిరు హరీష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం. ఇప్పటికే హరీష్ సైతం చిరుకు లైన్ చెప్పి ఒప్పించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు మన మెగాస్టార్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అంతేకాదు, ఇలాంటి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.